హాయ్ ఫ్రెండ్స్, వడ్డే నవీన్ ఈ పేరు నేటి యూత్కి తెలియకపోవచ్చు, కానీ నైంటీస్ వారికి పరిచయం అక్కర్లేదు. వడ్డే నవీన్ హీరోగా రామకృష్ణ దర్శకత్వంలో పెళ్ళి అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ చిత్రంలో హీరోయిన్గా మల్లీశ్వరి నటించింది. అంతేకాకుండా వడ్డే నవీన్ చాలా బాగుంది, ప్రేమించే మనసు, మనసిచ్చి చూడు, మా బాలాజీ లాంటి సినిమాల్లో కూడా హీరోగా నటించాడు. అయితే చేసింది తక్కువ సినిమాలే అయినా ఆయన నటనకు ఎంతో గుర్తింపు వచ్చింది. చివరిగా వడ్డే నవీన్ మంచు మనోజ్ హీరోగా నటించిన ఎటాక్ సినిమాలో కనిపించాడు. ఆ తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు. కానీ ఇప్పటికీ సోషల్ మీడియాలో ఆయన అభిమానులు వడ్డే నవీన్ మళ్ళీ సినిమాలు చేయాలని కోరుకుంటుంటారు. అంతేకాకుండా ఏ ఇంటర్వ్యూ వచ్చినా ఆ ఇంటర్వ్యూ కింద వడ్డే నవీన్ను ఇంటర్వ్యూ చేయాలి అంటూ కమెంట్లు పెడుతుంటారు. ఇక చాలాసార్లు వడ్డే నవీన్ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ వార్తలు కూడా వినిపించాయి. కానీ ఆ వార్తలు నిజం కాలేదు. ఇక వడ్డే నవీన్ సినిమాల గురించి చాలా మందికి తెలుసు, కానీ ఆయన పర్సనల్ లైఫ్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ముఖ్యంగా వడ్డే నవీన్కు టాలీవుడ్లోని ఓ స్టార్ హీరో భావమర్ది అవుతాడన్న సంగతి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. వడ్డే నవీన్ నందమూరి ఫ్యామిలీకి చెందిన అమ్మాయినే మొదట వివాహం చేసుకున్నాడు. నందమూరి తారక రామారావు కుమారుడు అయిన రామకృష్ణ కూతురు చాముండేశ్వరిని వడ్డే నవీన్ మొదట వివాహం చేసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వారు విడిపోయారు. అంతేకాకుండా వ్యక్తిగత సమస్యల వల్లే వడ్డే నవీన్ సినిమాలకు దూరం అయ్యారని కూడా ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఆ తర్వాత వడ్డే నవీన్ హీరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ వడ్డే నవీన్ రియల్ లైఫ్లో సంతోషంగా ఉన్నాడు. మరి ఎప్పుడు టాలీవుడ్లో వెలుగు వెలిగిన ఈ హీరో రీఎంట్రీ ఎప్పుడు ఇస్తాడో లేదో చూడాలి. వడ్డే నవీన్ మొదటి చిత్రం కోరుకున్న ప్రియుడు 1997లో విడుదలైనప్పటికీ నటుడిగా అతని మొదటి చిత్రం క్రాంతి. దీనిని అతని తండ్రి వారి హోమ్ బ్యానర్లో నిర్మించారు. అయితే క్రాంతి విడుదల కాలేదు కాబట్టి కోరుకున్న ప్రియుడు అతని తొలి చిత్రమైంది. వడ్డే నవీన్ దాదాపు 30 సినిమాలలో కథానాయకుడిగా నటించారు.